దిస్ ఇస్ మమతా ఫస్ట్గా ఎవరైనా ఇష్టమైన వ్యక్తితో పరిచయం అయినప్పుడు లేకపోతే ఎదుటి వ్యక్తిని మనం ఇష్టపడగానే ఒక కప్ కాఫీకి వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాం అలాగే మనం మూడ్ బాగాలేకపోయినా కూడా అలాగే లేదా ఏదైనా టెన్షన్స్ లేకపోతే సఫకేటెడ్గా ఉన్నా ఒక కప్పు కాఫీ కోసం ట్రై చేస్తూ ఉంటాం అలాగే మనకున్న ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ముందుగా చూస్ చేసుకునేది ఫిలిమ్స్ గురించి మన దగ్గరలో ఏ థియేటర్స్లో ఏ మూవీస్ ఉన్నాయి మనం వెయిట్ని చూస్ చేసుకుంటాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాం సో ఈరోజు కాఫీస్ అండ్ మూవీస్తో మీ ముందుకు వచ్చింది మమత ఈరోజు మన గెస్ట్ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు సో ఆయన లైఫ్ ఏ విధంగా కొనసాగుతుంది ఎలా వర్క్ డెడికేషన్ అంత చూపించి ఇలా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి హలో శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు సూపర్ సో ముందుగా మీకు ఏ కాఫీ ఫ్లేవర్ అంటే ఎక్కువగా ఇష్టం కాఫీ ఫ్లేవర్ కాఫీ ఫ్లేవర్ కాఫీ టీనా ఆర్ ఐరిష్ లైక్ ఇలా ఉంటాయి కాఫీ సంథింగ్ అలా ఎక్కువ నూరగలాగా ఉండదు కదా నాకు ఇష్టం ఉండదు కదా ఎందుకు కాఫీ మామూలు కాఫీ రెగ్యులర్ ఓకే అంటే బెడ్ నుంచి లేవగానే మీకు ఫస్ట్ కాఫీ కప్ తో ఊహాగరాల ఎదురొచ్చి కాఫీ ఇచ్చేస్తారా లేకపోతే అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు నాకు కాఫీ బెడ్ కాఫీ అనేది అలవాటు అయిపోయింది నాకు ఎందుకంటే పొద్దున లేకనే ఫ్రెష్ పేపర్ చదువుతా కాఫీ తాగుతా కూర్చుని హ్యాపీగా కొంచెంసేపు చేసుకొని తర్వాత తర్వాత ఇంకా స్నానం స్నానాలు చేసుకుని షూటింగ్స్కి అట్లా వెళ్తూ ఓకే బెడ్ కాఫీ అనేది అలవాటు ఉంది సో డైలీ ఎనీ టైమ్స్ తీసుకుంటారు కాఫీ మీరు కాఫీ ఓన్లీ మార్నింగ్ మిగతాదంతా గ్రీన్ టీ అలా వెళ్తా ఉంటాం ఓకే అదే అన్నమాట సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇంత బాగా అప్పుడు చూసినప్పుడు ఎగిరే పావురం ఆ టైం లో చూసినప్పుడు అప్పుడు కంటే నేను ఇప్పుడు నిజంగా వెయిట్ వెయిట్ కూడా తక్కువే అప్పుడు ఎగరే పావురం కంటే ఇప్పుడు తక్కువ అంటే ఏది తేడా వచ్చినా ఫేస్లో తేడా ఉంటుంది కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అప్పుడు ఏంటంటే కొంచెం అమాయకత్వం ఎక్కువ ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది కాబట్టి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అంతే అంతకంటే డిఫరెన్స్ కొంతమందికి ఏంటి ఫేస్ ఇదైపోయి మెయింటైన్ చేయక అట్లా ఉంటుంది మెయిన్ మెయింటెనెన్స్ అండ్ ఇంటి నాకు ఫుడ్ హ్యాబిట్స్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఓకే నేను అవుట్ సైడ్ ఫుడ్ తిన్న అసలు ఓన్లీ ఇంట్లో ఉన్న ఫుడ్ ఓకే నేను షూటింగ్స్ ఉన్నా కూడా క్యారేజ్ వచ్చేస్తుంది ఇంటికి నాకు నలుగురు ఐదు క్యారేజ్ వచ్చి నాతో పాటు నా ఆర్టిస్ట్ కూడా చాలా మంది భోజనం చేస్తారు భోజనం చేస్తారు కంపల్సరీ మరి అవుట్డోర్స్ లో ఉంటే అప్పుడే అవుట్డోర్స్ లో ఉన్నప్పుడు తప్పదు కాబట్టి అక్కడ కూడా ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ తింటారు నాన్ వెజ్ ఎందుకంటే నాకు అవుట్ సైడ్ నాన్ వెజ్ అంటే నాకు పెద్ద ఇది ఇంట్లో తింటాను అవుట్ సైడ్ ఏంటంటే లైట్ లైట్ తీసుకువరేషన్ సంథింగ్ అయితే సాంబార్ అట్లా కొంచెం లైట్ ఓకే మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి వెజిటేరియన్ వెజిటేరియన్ లోనే రకరకాలు ఇక అన్ని ఇష్టమే నాకు అంటే నాన్ వెజ్ మాత్రం ఎక్కువగా నాన్ వెజ్ నాకు పెద్దగా ఎక్కువ చికెన్ తింటాను తింటానండి అప్పుడప్పుడు ఫిష్ పెద్దగా ఉండదు అంటే పర్టిక్యులర్ అనేది ఏమి ఉండదు నాకు ఏ ఏ ఫుడ్ అన్నా సరే ఇప్పుడు జోస్టీ అంటే ఇంట్లో ఏదో పెడతారు తినేస్తాను వెళ్ళిపోతాను అంతే తప్పి ఇది ఎందుకు ఉండలేదు అది ఎందుకు ఉండలేదు అది చేయలేదు అటువంటిది ఏమి ఉండదు తినాలి కదా వెళ్ళిపోతా అండ్ రీసెంట్ గా రిలీజ్ అయింది టెర్రర్ మూవీ సో దాని రెస్పాన్స్ ఏ విధంగా ఉంది చూస్తూ ఉన్నారు నేను ఇంకా హ్యాంగ్ నుంచి దిగలేదు నేను టెర్రర్ హ్యాంగ్ నుంచి ఎందుకంటే ఇట్స్ వండర్ఫుల్ ఇది వచ్చింది మొత్తం సోషల్ మీడియా నుంచి కానీ ప్రెస్ పీపుల్ దగ్గర నుంచి కానీ ఆడియన్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఈ మధ్యకాలంలో మీ అందరికి తెలిసిందే ఇంత ముందు ఫిలిమ్స్ పెద్ద కొన్ని డిసప్పాయింట్ చేసినాయి బాగా ఈ టైంలో కరెక్ట్ టైంలో టెర్రర్ రావడం అనేది ఒక చిన్న ఆక్సిజన్ లాగా నేను ఫీల్ అవుతున్నాను ఇట్స్ వండర్ఫుల్ రెస్పాన్స్ అనమాట థియేటర్ థియేటర్ దగ్గర నుంచి కానీ బయట క్రిటిక్స్ దగ్గర నుంచి కానీ బాగా చేశారు బాగుంది క్యారెక్టర్ మళ్ళీ ఖడ్గం గుర్తొస్తుంది ఈ సినిమా చూస్తుంటే అనేటో అది రావడం అనేది రియలీ హ్యాపీ అంటే శ్రీకాంత్ ని చూసుకుంటే మనకు దాదాపు ఆల్మోస్ట్ సక్సెస్ ఉంది ఫెయిల్యూర్ ఉంది దాన్ని అన్నిటినీ అధిగమించి ఒక విలన్ నుంచి హీరోగా మారి మీరు హీరోగా ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత క్యారెక్టర్లో కూడా ఇమిడిపోయారు ఇప్పుడు మీ కుమారుడు కూడా ఇప్పుడు హీరోగా వచ్చేస్తూ ఉన్నారు సో మళ్ళీ అంటే ఇవన్నీ చూసిన మీకు ఏమనిపిస్తుంది ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారా ఏదన్నా సిచువేషన్ ఒకప్పుడు వెళ్ళాను కానీ డిప్రెషన్ అనేది ఉండదు ఎలాంటి సిచువేషన్ లో వెళ్ళారు అంటే ఏంటంటే అప్పుడు ఫెయిల్యూర్స్ అలవాటు అలవాటు పడ్ల ఒక టైమ్ లో కంటిన్యూ సీట్స్ వచ్చినాయి బిగినింగ్ లో ఆమె దగ్గర నుంచి లెక్క తాజ్ మహల్ పెళ్లి సందడి ఆహ్వానం ఆమె మన ఎగిరే పోవరు మా కంటిన్యూ సీట్ సీట్స్ సీట్స్ పెద్ద సంస్థలు అన్ని చేసే టైంలో సడన్ గా ఒకసారి ఆర్ ఇడ్ ఫ్లాప్ వచ్చినాయి ఆ టైంలో డిప్రెషన్ ఫీల్ అయింది ఓహో అక్కడతో అనుకుంటా మన సక్సెస్ మొత్తం ఫెయిల్యూర్స్ ఇంకా అయిపోయామనే ఫీలింగ్లో ఆ టైంలో వచ్చింది కానీ దాని తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సక్సెస్ వచ్చింది ఎవరప్పుడు నా చిరంజీవి గారు నాకు ఎందుకు అంటే అంత డిప్రెషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు రెగ్యులర్ కలిసేవాడు దగ్గర దగ్గర నాలుగైదు నెలలు కనపడలేదు ఆ ఫోన్ దొరకలే నేను ఒకరోజు ఒకరితో కౌరం వేసి అన్నపూర్ణ స్టూడియోలో కూర్చుంటే ఏం శ్రీకాంత్ రావట్లేదు కనపడలేదు అంటే ఎవరో చెప్పారు శ్రీకాంత్ డిప్రెషన్లో ఉన్నాడు కొంచెం ఫెయిల్యూర్స్ ఎక్కువ అయిపోయినాయి ఇదిగా ఉన్నాడు అది రమ్మని అని చెప్పి పర్టికులర్గా పిలిపించి కూర్చోబెట్టి చాలాసేపు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇద్దరు లోంచి మైండ్లోంచి తీసేసారాయి డిప్రెషన్ అనే పదం సో ఆ తర్వాత మీకు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆ తర్వాత నుంచి మళ్ళీ ఫామ్ లో కనిపించారు శ్రీకాంత్ ఆయనతో ఆయన ఫేవరెట్ గా ఫ్యాన్ గా నేను మళ్ళీ ఆయనతో చేయడం అనేది చాలా హ్యాపీ నాకు ఆయన నాకు తీసే డిప్రెషన్ నుంచి మొత్తం అంతా చేసిన తర్వాత తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్స్ ఒకే రకంగా అంటే బాధ ఉంటుంది ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చిన్న ఫీలింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సి ఉండాల్సింది ఉంటుంది హిట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది బట్ హిట్స్ వచ్చినప్పుడు ఓ అని పొంగిపోవడాలు ప్లాప్ వచ్చినప్పుడు ఈ దిగిపోవాలి ఏమి ఉండదు ఆ చిన్న బా ఓకే బా ఏదో మిస్టేక్ జరిగింది ఏం చేద్దాం నెక్స్ట్ అట్లా ఆలోచించి అట్లా ఉంటుంది తప్పితే ఇంకా అన్నిటికీ హ్యాపీగా వెళ్ళిపోతామంటాం ఏదన్నా పాజిటివ్ తీసుకుని పోతాం అదే అలవాటు చేసేసుకున్నాను నేను కావాలని ఇప్పుడు నాకు అందుకే ఏంటంటే ఇప్పుడు ఇన్ని సినిమాల మధ్యలో చాలా సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి డిసప్పాయింట్ చేసినా కూడా నేను హ్యాపీగానే మా ఫ్రెండ్స్ తెలుపుతా మా ఫ్యామిలీ ఎన్ని కామన్ పగల రాత్రి లాగా ఉంటా ఉంటాయి సర్కిల్ ఇది పై నుంచి మనం ఏది మళ్ళీ ఆధ్యాత్మిక లాగా వెళ్ళాము అనుకుంటా నేరే ఇన్స్పైర్గా ఇప్పుడు మనం ఇదంతా సర్కిల్ ఉంటుంది పగల వచ్చినప్పుడు నైట్ ఉంటుంది నైట్ వచ్చినప్పుడు మళ్ళీ పగలు ఉంటుంది ఓ అట్ బైప్ ఏం పర్వాలేదు ప్రాబ్లం అనుకోండి మనకు మనమే పారి తెచ్చుకుని వెళ్ళిపోవడం శ్రీకాంత్ అంటే ఒక ఖడ్గం ఆపరేషన్ దుర్యోధన ఇప్పుడు టెర్రర్ అంటే పోలీస్ పాత్రలు అంటే శ్రీకాంత్ ఎందుకు అంత ఇష్టం అంటే మీకు అలా వస్తున్నాయా లేకపోతే మీరు చూసి అంటే యాక్చువల్ పోలీస్ అనే అంటే నాకు అసలు ఇండస్ట్రీకి రాకముందు నేను దాంట్లోనే వెళ్ళాలనుకున్నాను నేను పోలీస్ డిపార్ట్మెంటే ఇష్టం నాకు నాకు రెస్పెక్ట్ పోలీస్ ఓకే దాంట్లోకి ఎలా దీంట్లోకి వచ్చాను ఒక రకంగా ఫిలిం ఫీల్డ్లోకి వచ్చాను నేను అది కాకుండా కట్గో అనే ఫిలిం ముందు నేను అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేశాను అన్ని మీరు అంటే ఆహ్వాన దగ్గర నుంచి ఎగిరే పవర్మా దగ్గర నుంచి లెక్కేసుకుని అన్ని ఫ్యామిలీస్ ఫ్యామిలీ మూవీస్ చేస్తే కృష్ణవంశీ నన్ను తీసుకొచ్చి కట్గంలో పడేది అవును కట్గంలో ఎప్పుడైతే కట్గం వచ్చిందో శ్రీకాంత్ సీరియస్ కూడా బాగా చేస్తాడు అనేది వచ్చేసి కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది సో ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అంటే గ్యాప్ ఏం లేదండి అంటే ఫిలిమ్స్ రిలీజ్ గ్యాప్ వచ్చింది ఓకే కంటిన్యూ చేస్తాను నేను గ్యాప్ అంటే ఖాళీగా లేనట్ల ఓకే ఇప్పుడు ఐదు సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ అన్నీ ఏంటంటే లేట్ అయిపోయి బిజినెస్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండి శాటిలైట్స్ అనుకోండి దాని దానివల్ల కొంచెం కొంచెం లేట్ అవ్వకుండా వచ్చింది తప్పితే సడన్ గా శాటిలైట్ అన్ని కి మనం కదా టోటల్ గా ఇది అవడం వల్ల కొంచెం గ్యాప్ అయింది సో కంటిన్యూ నేనంటూ వర్క్ చేస్తానే ఉన్నాను సినిమా గ్యాప్ వచ్చింది రిలీజ్ గ్యాప్ వచ్చింది అంతే ఓకే అండ్ మీ అబ్బాయి విషయానికి వస్తే మీకంటే చాలా చిన్న ఏజ్ లో హీరోగా పరిచయం అయిపోతూ ఉన్నాడు నిర్మలా కాన్వెంట్ సినిమాతో వచ్చేస్తూ ఉన్నాడు సో ఎలా ప్లాన్ చేశారు మీరే కథని చూస్ చేసుకున్నారా ఎలా అంటే నాకు జీకే వచ్చి ఒకసారి అంటే అంత ముందు రుద్రమాదేవి చేశాడు భయ్యా నీతో మాట్లాడాలి నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను నేను అంటే నేను అనుకున్నాను నాకు అనుకున్నాను ఓకే సరే రండి అన్నాను రెండే చెప్పే కూర్చొని సబ్జెక్ట్ చెప్పి నేరేట్ చేస్తాను స్టార్ట్ చేశాడు జీకే జిమ్ జీకే ఓకే చెప్పగానే స్టార్ట్ చేస్తారు ఎందుకు చెప్తున్నాడు నాకు అని మధ్యలో అనుకుంటున్నాను నాకేముంది ఇంట్లో అనుకుంటున్నాను నేను సరే చెప్పిన తర్వాత ఎంత అయిపోయిన తర్వాత నాకేముంది దీంట్లో నాకేమో భయా భయ నీ కాదు నీ అబ్బాయికి అన్నాడు నేను ఒకసారి అర్థం లేదు నాకు అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను అనుకున్నాను టెన్త్ స్టాండర్డ్ కురడా కదా నాకు ఎందుకు చెప్తున్నాడు అనే పద్ధతిలో ఉన్నాను నేను ఏంటిది విచిత్రంగా అనుకున్నాను అంటే వాళ్ళ ఫాదర్గా ఏమన్నా అడుగుతున్నాడా

ఇంట్రెస్ట్ ఉంది బాగుంది బాగుంది బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే హిందీ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తాడు అన్లైజ్ చేస్తా ఉంటాడు వాళ్ళ డ్రెస్ సెన్సులు కానీ ఈ కానీ మొత్తం అంతా అన్నీ ఉన్నాయి ఈ ఏజ్లోనే ఓకే సరే చేస్తాను నేను చేస్తాను అన్ డెఫినెట్గా ఓకే గోహన అలా అలా స్టార్ట్ అయిపోయి రోషన్ కి ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఏం లేదండి అసలు వితౌట్ ట్రైనింగ్ డైరెక్ట్గా దిగిపోయాడు యాక్చువల్ గా ఇప్పుడున్న కాంపిటీషన్ కానీ ఇప్పుడు దానికి నేర్చుకోవాలి ఇప్పుడు డ్యాన్సెస్ కానీ ఈ కానీ ఇంకా అసలు ఏమీ టచ్ అయ్యి చేయలేరు అసలు మనం బట్ ఈ సబ్జెక్ట్ డ్యాన్స్ ఇంపార్టెన్స్ లేదు ఓన్లీ సిచ్యువేషనల్ సాంగ్స్ స్కూల్ పిల్లల సాంగ్స్ అలా ఉంటాయి అలా లవ్లీ సాంగ్స్ అలా ఉంటాయి కాబట్టి డ్యాన్స్ పెద్ద ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఓకే అయినా సరే డ్యాన్స్ స్కూల్లో అట్లో ఇతనే కంపోజ్ చేసుకుని డాన్స్ చేస్తూ ఉంటాడు ఒక సో అండ్ మీ ఇద్దరు పిల్లల్ని కూడా ఇప్పుడు రుద్రమదేవిలో వాళ్ళు బాలనటిలుగా తెరకి పరిచయం అయ్యారు అంటే అది ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారా లేదంటే వాళ్ళు అప్రోచ్ వాళ్ళు అప్రోచ్ మనకి ఏం తెలుస్తుంది ఓకే ఇప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పుడు నా సినిమాలో నా సినిమాలో అడిగారు చిన్నప్పుడు శ్రీకాంత్ చేస్తాను నేను ఒప్పుకోలే ఎందుకంటే అది ఎక్కడ దింపాలో ఇప్పుడు దింపాలో చేస్తే బాగుంటుంది వద్దు చేయొద్దు నేను చేయను అని అది నేను ఏమన్నా మీ అబ్బాయికి నేను చేయను నాకు వద్దు అని చెప్పిస్తే నా సినిమా రిజెక్ట్ చేస్తాను నేను సరే రుద్రమాదేవి గుణశేఖర్ గారు రావడం ఆ రుద్రమాదేవి ఒక పిరియాడికల్ ఫిల్మ్ వాడు బాగా దాంట్లో గనక చేసి పర్ఫెక్ట్ గా చేసాడంటే గనక వాడికి అసలు యాక్టింగ్ అంటే ఏంటి అంత కష్టమో తెలుస్తుంది ఇప్పుడు మామూలు క్యారెక్టర్ చేయడానికి ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ టైమే గెటప్ వేసుకొని చేయడం ఇవన్నీ ఉంటుంది కదా దాంట్లో అలా వాళ్ళు అప్రోచ్ అయ్యారు అది మాత్రం నేను నేను అప్పుడు తెలియదు ఇంకా నేను ఎలా చేయాలి ఏంటి అని తెలియదు ఒక ఆడిషన్స్ పెట్టించి దాన్ని కొంచెం కొంతమంది ఎలా చేయాలి ఏం చేయాలి అసలు 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 ఏంటి బేసిక్ ఒక పెట్టి దాన్ని చేశారు వినోద్ బాలా వీళ్ళందరూ కలిసి ఒక అడిషనల్ లాగా తీసుకునేవారు రోజు ఒక గంట 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 ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా చేసి అదే ఎక్స్పీరియన్స్ అంతే ఓకే అండ్ మేధాది మాత్రం రుద్రమదేవిలో అద్భుతమైన నటన అంటే చూస్తేనే ఎంతో ఎక్స్పీరియన్స్ చేసింది బాగా చాలా బాగా చేస్తుంది అందరూ అదే అన్నారు ఫస్ట్ రాంగానే కత్తి పట్టుకుని చేసి చాలా బాగా చేసింది అది చేశారు బట్ తనకి ఇంట్రెస్ట్ లేదు బేసికల్ గా ఇంట్రెస్ట్ లేదు ఎడ్యుకేషన్ బాగా చదువుతుంది బాగా చదువుతుంది అట్లా ఎడ్యుకేషన్ వెళ్ళిపోవాలని మనం ఏం చెప్తాం ఎవరు ఏమవుతారు మన చేతుల్లో ఏముంటుంది బట్ బేసికల్గా ఏంటంటే తను ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్

మీరు కూడా ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు హీరో పాత్రలు లేదు విలన్ పాత్రలు అంటే ఏదైనా చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మిమ్మల్ని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చూడొచ్చా మీ అబ్బాయి వచ్చాక అంటే హీరోగా కూడా చేస్తారా ఆ తర్వాత కూడా అఖిల్ వచ్చిన తర్వాత నాగార్జున గారు హీరోగా చేయట్లేదా అలాగే నేను చేయొచ్చు మీకు దాన్ని బట్టి ఇప్పుడు టెర్రర్ లాంటిది ఇంకో నాకు నాకు బూస్టప్ ఇంకో రెండు మూడు సినిమాలు పట్టి అనుకోండి వాడు పక్కన ఆడు చేస్తూ ఉంటాడు నేను అలా చేస్తూ ఉంటాను ఒక అలానే నేను ఇప్పుడే కదా నేను ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్ చేసేవాడిని అవును చేస్తాను నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారితో కానీ బాల వెంకటేష్ గారితో కానీ నాగార్జున గారితో కానీ నేను హీరోగా చేస్తూనే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకోండి సినిమాకి హెల్ప్ అవుతుంది శ్రీకాంత్ కావాలనుకుంటే నేను ఎప్పుడు కూడా నేను ఇది చేయాల ఎందుకంటే నా ఇమేజ్ ఇమేజ్ గురించి నేను ఆలోచించే వ్యక్తిని కాదు చక్కగా నా క్యారెక్టర్ బాగుంది అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి అడగగానే నేను డెఫినెట్గా చేస్తాను అది ఎందుకంటే దానివల్ల నాకు పోయేది లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎందుకంటే నేను సరదా చేద్దాం ఉన్నప్పుడు హీరో పొజిషన్ అనగానే ఒక వాల్యూ ఉంటుంది ఆర్టిస్ట్ విలన్ గా ఉన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది సెట్స్ లో ఎలా ఉంటారు అంటే మీరు అందరికి తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ పాత్రలను బట్టి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయా షార్ట్ అవ్వగానే మళ్ళీ సరదాగా కూర్చొని వచ్చిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ అది ఇది అని ఉంటుంది మాట్లాడుకుంటాం అంటే ఇంకా క్రికెట్ కవర్లని ఆ కవర్లని ఈ కవర్లని ఏదో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం మళ్ళీ షాట్ అన్నా కానీ మళ్ళీ షార్ట్లోకి వెళ్తాం ఓకే వెంకటేష్ తో ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు సూపర్ అంటే వెంకటేష్ అనే బట్టి నాకు నేను విలన్ దగ్గర నుంచి చేశాను ఆయన అవును ఎందుకంటే విలన్ గా అబ్బాయి గారు ఫిలిం కొండపల్లి రాజా అబ్బాయి గారు రెండు ఫిలిమ్స్ చేశాను చేశారు అప్పటి నుంచి నాకు వెంకటేష్ గారు బాగా పచ్చింది ఒక ఫ్రెండ్ లాగా మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్ ఎందుకంటే మేము ఎక్కువ నేను ట్రావెల్ చేసిన వెంకటేష్ కడుతున్నాను ఎందుకంటే క్రికెట్ కూడా ఉంది ఒక పక్కన ఫోర్ సీజన్స్ మేము ట్రావెల్ చేసాం క్రికెట్ అంటే ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం అట్లా వెంకటేష్ గారితో ఇస్ ఒక బ్రదర్ లాగా అన్నలాగా చక్కగా అయినా ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఇద్దరు మాట్లాడుకొని ఇట్లా చేద్దాం ఇలా చేద్దాం అనుకుని డైరెక్టర్స్ విషయానికి వస్తే ఆ తరం వాళ్ళంతా ఒకెత్తు ఇప్పుడున్న వాళ్ళందరూ ఓకే ఒకెత్తు ఆ తీసే పద్ధతి కావచ్చు ఇప్పుడు కూడా టెక్నాలజీ చాలా మార్పు వచ్చేస్తుంది సో డిఫరెన్స్ ఏం చూస్తూ ఉన్నారు యాజ్ జనరల్ జనరల్గా మీరు లేదండి ఇప్పుడు నేను అంతకుముందు విశ్వనాథ్ గారితో చేశాను బాపు గారితో చేశాను రాఘవేంద్ర గారితో చేశాను పెద్ద డైరెక్టర్స్ అందరితో చేశాను అండి జనరల్గా ఆల్మోస్ట్ అందరితో చేశాను ఇప్పుడున్న జనరేషన్ తోనే చేయలేదు నేను ఇప్పుడు రాజమౌళి గారితో కానీ చేయలే ైట్ లో చేయలే వినాయక్తో ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ తో చాలా మందితో నేను ఇప్పుడు బోయపాటి శ్రీనుతో ఇది చేశాను కృష్ణవంశీతో అంటే నేను చాలా సినిమా చేశాను ఇప్పుడున్న దాంట్లో మళ్ళీ బోయపాటితోనే ఫస్ట్ స్టార్ట్ అనుకుంటున్నాను చూద్దాం ఇంకా ఇన్ ఫ్యూచర్లో బట్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీతో పాటు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అసలు ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న డైరెక్టర్లు నిజంగా అద్భుతంగా వాళ్ళు చేస్తారు అప్పుడున్న జనరేషన్లో అప్పుడు అప్పుడు వాళ్ళు కరెక్ట్ ఇప్పుడున్న దాంట్లో వీళ్ళు కరెక్ట్ డెఫినెట్గా వేరియేషన్స్ అనేది టెక్నికల్ పెరిగి సెన్స్ పెరిగి ఆడియన్స్ ఎలా ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటున్నారు అలాగే వీళ్ళు తీసుకుంటూ వెళ్ళడం మనకి మంచి మంచి డైరెక్టర్ రావడం మన అదృష్టం గారు శ్రీకాంత్ గారికి ప్రపోజ్ చేస్తారా లేకపోతే శ్రీకాంతే ఊహాకి ప్రపోజ్ చేస్తారా ఆ డీటెయిల్స్ని మరో చిన్న బ్రేక్ చూద్దాం మ్యారేజ్ అది అందరికీ తెలిసిన విషయమే ఎవరు ముందు ప్రపోజ్ చేసుకున్నారు మీరు చేశారా ఊహాగారు చేశారా మీకు అంటే అది నేనే చేశాను నేనే చేశాను అంటే మనం ఇద్దరం కలిసి ఫిలిమ్స్ చేసాం నాలుగు ఫిలిమ్స్ చేసాము ఇద్దరం అవును చేసిన తర్వాత తెలియకుండానే ఒక మెంటాలిటీ ఒకరు నచ్చి ఒక బాండ్ ఒక బాండ్ ఏర్పడింది ఇంకోటి ఏంటంటే మా ఇంటికి తీసుకు అప్పుడు నేను నువ్వు మన తోటి ఆర్టిస్ట్ని పిలుస్తూ ఉంటాం కదా ఏదైనా ఫంక్షన్స్ హీరో హీరోయిన్ పిలుస్తూ ఉంటాం జనరల్గా అలా మా ఇంటికి పిలవడం తెలియకుండానే మా అమ్మాయి అమ్మాయి సాఫ్ట్గా ఉంది కదా అంటాం మనకి మనకు ఒక మైండ్లో పడ్డం ఇలా ఇలా జరిగింది ఇలా జరిగి జరిగి అలా ఇదైంది బట్ ప్రపోజల్ అంటే నేనే చేసాను సో మ్యారేజ్ అయిపోయాక ఫస్ట్ మీ కిడ్ వచ్చాక అంటే ఆ ఆ మూమెంట్స్ అన్ని కూడా చాలా ప్రిషియస్ గా అప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా లేదంటే వాళ్ళని మిస్ అయిపోయాను అనే ఫీలింగ్ ఏమన్నా ఇంపార్టెంట్ లేను మెడ్రాస్ లో పుట్టిన అప్పుడు నేను లేను ఎందుకంటే తర్వాత వెళ్ళాను ఇమిడియట్ గా ఈవినింగ్ వెళ్ళాను నేను ఇప్పుడు ఎలా సరే ఎక్కువ ఫ్యామిలీ లైఫ్ అంతా ఇస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్యామిలీ లైఫ్ అనేది కంపల్సరీ ఎవరికైనా ఉండాల్సిందే అలాగే లైఫ్ హ్యాపీగా వెళ్తా ఉంది టెన్షన్స్ లేవు మెయిన్ ఏంటంటే ఒక పక్కన సినిమాలు పోయి ఇంట్లో టెన్షన్లు ఉన్నాయనుకోండి మనకు ఫుల్ తేడా వచ్చేస్తుంది అటువంటిది లేదు సినిమాలు పోయినా పర్లేదు ఇంట్లో హ్యాపీగా ఉంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకు అసలు టెన్షన్ లేదండి హ్యాపీ తను అందరూ ఇంట్లో ఒక ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం అంతే ఫ్యామిలీ ఒక భర్త లాగా ఒక భార్య లాగా అంటే నన్ను అడిగితే ఒక ఫ్రెండ్స్ లాగా పిల్లలతో పిల్లలు కూడా సరే జోక్ నామే జోక్ చేస్తూ ఉంటారు వాళ్ళు నాని ఎందుకు ఇటువంటి సినిమాలు ఏ నుంచి చూడేస్తాడు ఈ టైప్ లో అన్ని జోకుల నడుస్తుంటాడు సరదాగా జాలీగా ఉంటుంది సరదాగా నేను నాకు ఇది బాగా గుర్తుండిపోయింది అని చెప్పి పెళ్లి సందడి మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ టైంలో రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో చేయడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ తొమ్మిది సాంగ్లకి డాన్స్ మాస్టర్ లేకుండా ఆయనే డ్యాన్స్ మాస్టర్ అవడం నేను చేయడం కొత్తగా నాకు ఎక్స్పీరియన్స్ లేదు డ్యాన్స్ మీద ఎక్స్పీరియన్స్ లేదు ఎలా చేయాలో తెలియదు ఆయన ఇట్లా కూర్చొని ఆయన ఆయన చేసి చూపిస్తారు కదా ఆయన ఓన్లీ సైకిల్ తో మేము అర్థం చేసుకుని డ్యాన్స్ చేసేవాడు అమ్మ అంత అటువంటి అన్నీ చాలా ఇప్పటికీ తలుచుకుంటా ఉంటాం కలిసినప్పుడు ఎలా చేశారు మేము ఎలా చేసేమండి నడుతుంది ఏంటండి మీరు ఎలా చెప్పేవాళ్ళు ఇలా చేసేసే అప్పుడు ఏంటి అసలు ఈ కళా నిజమన్నట్టు అర్థమైంది కదంటే అప్పుడు మీరు చాలా కాన్సన్ట్రేషన్గా ఉండేవాళ్ళు అని వాడు గారు అంటే అదే అంత పెళ్లి సందడి ప్రతి మూమెంట్ మన తలుచుకుంటా అంటే తలుచుకుంటూ ఉంటాం ఎవరన్నప్పుడు అక్కడ కెమెరామెన్ కలిపిన మన మేనేజర్స్ కనిపించిన అవన్నీ మనం అప్పుడు గోవా వెళ్ళాను బలే బలే ఉండేది కదండి ఆ మెమరబుల్ మెమొరబుల్ మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే కి ఏంటంటే ఆపరేషన్ దొరికేదండి నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో అన్నీ రెగ్యులర్ మామూలుగా ఉండి గెటప్లు చేంజ్ చేయకుండా చేసాను బట్ ఓన్లీ గెటప్ చేంజ్ చేసింది ఆపరేషన్ దుర్యోద గుండు కొట్టించుకొని మెసలు తీసేసి గుండు కొట్టించుకొని పొలిటికల్ డ్రస్ వేసుకొని పైన పెట్టుకొని పైకి వెళ్తే తప్పన మా మిస్సెస్ మిసెస్ వీళ్ళందరూ ఎవరో వచ్చారు అని తెలిసి లోపలికి వెళ్ళిపోతున్నారు యాగా అంటే ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అప్పుడు చూసి అప్పుడు షాక్ అయ్యమాట ఓకే అంటే గెటప్ అర్థం చూసుకుంటే నేనే వేరేగా ఉన్నాను మొత్తం టోటల్ గా పెద్ద ఫేస్ లాగా అయిపోయింది ఎంతో పెద్దోళ్ళలాగా ఒక చిన్న ఏదో మొత్తం విచిత్రం తయారే అదే మంచి క్యారెక్టర్ చేసినది అట్లా ఈ గుర్తుండే భగవంతుడు అను నేను అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేని కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా నాశనం కోసం స్వార్థంతో ఆశ్రిత పక్షపాతంతో క్యాస్ట్ పని చేస్తానని రాజకీయ విలువల్ని తొంగలో తొక్కుతానని ప్రజల్ని దోచుకుంటానని ఎలక్షన్ లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను అర్థం నేను ఎందుకంటే ఇప్పుడు నాకు మళ్ళీ ఎందుకు వచ్చిన మానేసి డాక్టర్స్ కూడా వద్దన్నారు ప్రాబ్లమ్ ఉంటుంది అయింది అనుకోండి నాకు ఎందుకంటే మొన్న సోన సూద్ని చూసి భయండి సోనసూద్ ఇలాగే ఆడతా ఆడతా వెళ్ళిపోయి పడిపోయి దగ్గర దగ్గర వన్ ఇయర్ బెడ్ రెస్ట్ ఉన్నాడు అప్పుడు నుంచి వెంకటేష్ గారు చాలా మనకు అవసరమా చక్కగా ఆడుకుంటారులేకే ఇప్పుడు అయింది అనుకోండి ఈ ఫిల్మ్స్ లో ప్రొడ్యూసర్స్ నష్టపోతారు బాగా అది వద్దులే అనుకుని మేము ఇంకా ఓకే నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయి చేతిలో ఇప్పుడు ఈ టెర్రర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెంటల్ పోలీస్ అది పోలీస్ సబ్జెక్ట్ అది ఓకే అన్ని పోలీస్లే అది అది ఒకటి ఒక డిఫరెంట్ అది ఇంకోటి ఏంటంటే పక్క మాస్ కమర్షియల్ ఆ టైప్ అంటే ఒక పిచ్చి పట్టిన పోలీస్ ఎలా ఎలా బిహేవ్ చేస్తాడు అంటే సిస్టమ్ సిస్టమ్ మీద వెళ్ళే ఆపరేషన్ దుర్యోధన ఉంటుంది చూడండి సిస్టమ్ మీద వెళ్ళిపోతాడు ఈ సిస్టమ్ కరెక్ట్ ఆ టైప్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్ క్యారెర్ వేసినది ఈవెన్ వైఫ్ ను జైలు వేసేస్తాడు తప్పు ఎవరైనా తప్పే పోలీస్ పొలిటీషియన్ ఆఫ్ అంటే నాకు మెంటల్ వచ్చింది రాని అట్లా ఉండే క్యారెక్టర్ వేసినది దాని తర్వాత అమరాజ్ తోడు జరుగుతుంది అంటే హారర్ కామెడీ ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను హారర్ హారర్ ఫిల్ చేస్తున్నాను మనకి విజయ్ అండ్ శ్రీమిత్రా ప్రొడ్యూసర్స్ అది అది జరుగుతుంది సరైన మన అదొకటి అయిపోయింది అది నెక్స్ట్ నాటుకోడి అనే ఫిల్మ్ ఒకటి ఉంది మధ్యలో రిలీజ్ రిలీజ్ అవ్వాల్సింది నెక్స్ట్ మెంట్రల్ పోలీసు దాని తర్వాత ఏమీ అవుతాయి అనేది ఇంకా క్లారిటీ లేదు సో మొత్తానికి బిజీగా ఉన్నారంట బిజీ స్కెడ్యూల్ అలా కొనసాగిపోతూ అనమాట రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు సో మొత్తానికి చూసారు కదా కెరియర్ ఎంత ఇంపార్టెంటు అలాగే ఫ్యామిలీ లైఫ్ అంతకంటే ఇంపార్టెంట్ అని ఫ్యామిలీ చక్కగా ఉంటే ఆటోమేటిక్గా పనులన్నీ అవే చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయని ఫెయిల్యూస్ అయినా సక్సెస్ అయినా ఒకే రీతిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని చెప్పేసి శ్రీకాంత్ గారు చెప్తూ ఉన్నారు ఇది ఇవాళ కాఫీస్ అండ్ మూవీస్